హల్లెలూయా యేసు మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదింపబడుతున్నారని తెలియజేసిన విధానాన్ని బట్టి దేవుడికే మహిమ కలుగును గాక. ఈ వారం కూడా మనం వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వాధికారి, పరిశుద్ధాత్మదేవ యేసయ్య ప్రభా, నీ కృపా కాపుదల దయచేసి మా అందరికి మరొక వారాన్ని మాకు అనుగ్రహించి తండ్రి, నీ వాక్యం ద్వారా తండ్రి ఈ వారం కూడా మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందన. ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో పరిశుద్ధాత్మదేవ కార్యం జరిగించండి. నీ యొక్క ఆత్మకార్యం వారి జీవితాల్లో జరగాలయ్యా. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా తండ్రి, కేవలం నీ నామం మాత్రమే మహిమపరచబడాలి. సర్వశక్తి మంత్ర పరిశుద్ధాత్మదేవ, నీ కృపా రెక్కల క్రింద భద్రపరచండి. ఆశ్చర్యకరుడా మాట్లాడుతున్నాను తండ్రి, తండ్రి నా యొక్క ఆలోచనలు నా యొక్క మాటలు కాదు ప్రభా, కేవలం నీ యొక్క ఆత్మతో నన్ను నింపి సర్వశక్తిమంతర కేవలం నీ నామాన్ని ఘనపరచుకోనండి. వింటున్న ప్రతి ఒక్కరూ నీ యొక్క సన్నిధిని అనుభవించాలి. సహాయంలో దయచేయండి. ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకోయా. నీ కాపుదలను దయచేయండి. యేసు నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా హోషయా 11:8 హోషయా 11:8 ఎఫ్రాయిము, నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును, ఇస్రాయేలు, నేను నిన్ను ఎట్లు విసర్జించుదును. హోషయా 11:8 ఎఫ్రాయిము, నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును, ఇస్రాయేలు, నేను నిన్నెట్లు విసర్జించుదును. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశము దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశము దేవుడు నిన్ను విడిచిపెట్టడు. హోషయా 11:1 మొదటి వచనాల నుంచి మనం చూసుకున్నట్లయితే దేవుడు ఇస్రాయేల్ ప్రజల గురించి ఈ విధంగా మాట్లాడతారండి. ఏమంటారు అంటే, నువ్వు ఒక చిన్న కుమారుడిగా ఉన్నప్పుడు నీ మీద నేను ప్రేమ కలిగి ఆ ఐగుప్తు దేశంలో నుంచి నిన్ను తీసుకొని వచ్చాను, నిన్ను కౌగలించుకున్నాను, నిన్ను స్వస్థపరిచాను, నిన్ను నిలబెట్టాను, నేను నిన్ను ప్రేమించాను అని దేవుడు ప్రతి ఆ యొక్క మొదటి వచనం నుంచి దేవుడు చెప్తా, మీరు విగ్రహముల వైపు తిరిగారు, అయినా కూడా మేము నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. మీరు ఏమనుకున్నారంటే, మీ హృదయంలో నన్ను విసర్జించాలి, నాకు దూరంగా ఉండాలి అని అనుకున్నారు. కానీ అయినా కూడా నేను మిమ్మల్ని ప్రేమిస్తా ఉన్నాను, మేము మిమ్మల్ని విడిచిపెట్టను. అంతేకాదు, మీరు చేసిన వాటి వల్ల మీకు ప్రతీకారంగా నేను ఒక అన్య దేశమునకు మిమ్మల్ని అప్పగించాను, అయినా కూడా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఒక పశువుల మీద ఉన్న కాడిని తీసివేస్తే అవి ఎంతగా సంతోషంగా ఉంటాయో అటువంటి కాడిని తీసివేసి ఐగుప్తులో నుంచి మిమ్మల్ని రప్పించాను. అయినా కూడా మీరు ఏమనుకున్నారంటే, ప్రవక్తల్ని పంపి మీరు ఎన్నోసార్లు మిమ్మల్ని హెచ్చరించాను, కానీ మీరేమనుకున్నారంటే యెహోవాను విసర్జించవలనని మీ హృదయంలో మీరు నిర్ణయించుకున్నారు. కానీ నేను మీకు ప్రతీకారము చేయను. తర్వాత దేవుడు చెప్తున్న మాట, ఎఫ్రాయిము, నేను నిన్నెట్లు విడిచిపెడతాను, ఇశ్రాయేలు, నేను నిన్నెట్లు విసర్జించుతాను అని దేవుడు చెప్తున్నారు. అవును,
అటువంటి గొప్ప ప్రేమను చూపగలిగిన గొప్ప దేవుడు మనకున్నారండి. అవును, మనం ఎంతగా తప్పు చేసినా ఎంతగా భయంకరమైన స్థితిలో ఉన్నా కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టను, నేను నిన్ను విడిచిపెట్టను అని ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఎంతగా దేవుడు విసర్జించాలి, దేవుడికి దూరమైపోవాలి, దేవుడి నుంచి దూరంగా ఉండాలి అని అనుకుంటున్నప్పటికీ కూడా దేవుడు వారిని ఎంతగా నేను విసర్జించను, నేను విడిచిపెట్టనని వాగ్దానం చేశాడో నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నారండి, నేను నిన్ను విడిచిపెట్టను. అవును, దేవుడు ఏ స్థితిలో ఉన్నా కూడా మనం ఆయనకి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటాము, ఆయన చేసిన కార్యాలను మర్చిపోతూ ఉంటాము, ఆయనకు దూరంగా వెళ్ళిపోవాలనుకుంటాం, అయినా కూడా ఆయన మాట ఎత్తకుండా ఆయనకు మహిమ రాకుండా మనం ఎన్నోసార్లు ఈ లోకంలో జీవిస్తూ ఉంటాము. కానీ దేవుడు చెప్తున్న మాట, నువ్వు ఎంతగా ఉన్నా నేను నిన్ను విడిచిపెట్టను, నేను నీకు తోడే ఉన్నాను, నీవు నా వైపు తిరగాలి అని దేవుడు మనకి ఈరోజు హెచ్చరిక చేస్తున్నారు. దేవుడు మనల్ని అసలు ఏ స్థితిలో ఉన్నప్పుడు విడిచిపెట్టడు, ఎలాగ ఉన్నప్పుడు మనం విడిచిపెట్టడు, మనం ఏ విధంగా ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుని వైపు మనం ఎలాగ తిరగాలి, ఏ విధంగా దేవుడిలో మనం నిలబడాలి, ఏ విధంగా మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా కాచి కాపాడతాడో మనం మూడు విషయాల్లో ఈరోజు మనం నేర్చుకుందామండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, దేవుడు మనలను నిన్ను నన్ను విడిచిపెట్టడు. మనందరం కలిసి చెప్దామండి, దేవుడు నన్ను విడిచిపెట్టరు. అందరం ఒక్కసారి చెప్దామండి, ఈ కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తున్నారో, దేవుడు నన్ను విడిచిపెట్టడు. అవునండి, దేవుడు ఎప్పటికీ కూడా మనల్ని విడిచిపెట్టరు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, నీవు పాపంలో ఉన్నా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. అవునండి, నువ్వు పాపంలో జీవిస్తూ ఉన్నావేమో, నువ్వు భయంకరమైన ఘోరమైన పాపంలో ఉన్నావేమో, అందరికీ నీ పాపాన్ని చూసి, నీ పాప జీవితం చూసి, నీ యొక్క ప్రవర్తనని చూసి, నీ యొక్క స్థితిని బట్టి అందరు నిన్ను అసహించుకుంటారేమో, అందరు ఎవ్వరు కూడా నీ గురించి చెప్పడానికి కానీ, నీ పేరు చెప్పడానికి కానీ, నువ్వు నా బంధువు అని చెప్పడానికి కానీ, నువ్వు నాకు తెలుసు అని చెప్పడానికి కానీ, వారందరూ చాలా తక్కువగా చాలా అసహ్యంగా భావిస్తూ ఉంటారేమో. కానీ ఈరోజు దేవుడు చెప్తున్న మాట, నీ పాపాన్ని బట్టి లోకమంతా నిన్ను అసహించుకుంటున్నారేమో, నీ పాపాన్ని బట్టి నీ కుటుంబ సభ్యులు, నీ స్నేహితులు, నీ బంధువులు నిన్ను దూరంగా ఉంచేశారేమో, కానీ నేను చెప్తున్నాను, నేను నువ్వు పాపంలో ఉన్నా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను విడిచిపెట్టను అని దేవుడు చెప్తున్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు అతని శిష్యులతో కలిసి యూదా దేశం నుండి గలిలయ ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చిందండి. మనము అక్కడ చూసినట్లయితే, యూదా దేశం నుంచి గలిలయానికి వెళ్ళే ఆ మార్గం మధ్యంలో ఏమి ఉంటుందంటే, సమరయ అనే ఒక ఊరు ఉంటుంది, ఒక పట్టణం ఉంటుంది, ఒక ప్రాంతం ఉంటుంది. ఆ సమరయ ప్రాంతానికి యూదులు ఎవరైనా కూడా యూదా దేశం నుంచి గలిలయకు వెళ్ళడానికి ఎవ్వరు కూడా సమరయ అనే ప్రాంతానికి ముంచి వెళ్ళరు అండి. సమరయ అనే ప్రాంతానికి వెళ్ళరు, ఎందుకంటే ఆ బైబిల్లో వాక్యంలో స్పష్టంగా ఉంది, ఏమని ఉందంటే, యూదులు సమరయలతో సాంగత్యం చేయరు, యూదులు సమరయలతో సాంగత్యం చేయరు. ఎందుకంటే ఆ సమరయలు ఎటువంటి వారంటే, ఒకరు ఒక తల్లిదండ్రులు ఉన్నారంటే, తల్లి యూదురాలైతే తండ్రి అన్యజనులు, ఆ విధంగా కలిగిన సంతానము సమరయులు. కాబట్టి ఆ యూదులు ఎలాగా నమ్ముతారంటే, కనీసం వారి వైపు కనులెత్తి చూడరు కూడా, వారుండే ప్రాంతం వైపు కూడా, అంటే యూదా దేశం నుంచి గలిలయ ప్రాంతానికి వచ్చే మార్గమందెంలో సమరయ అనే పట్టణం ఉంది, కానీ ఆ సమరయ పట్టణం నుంచి కాకుండా వారు అంతా తిరిగి సమయాన్ని వెచ్చించి అంతా తిరిగి గలిలయకు వెళతారు, కానీ సమరయ మీద గుండా వారు ప్రయాణం చేయరు, వారు ఆ ప్రాంతాన్ని వెళ్ళరు. అంతేకాకుండా ఆ యొక్క వారు అసహ్యము, వీరు ఏమని అనుకుంటారంటే, యూదులు సమరయల గురించి, వీరికి మరణము తర్వాత జీవములో, నిత్య జీవంలో పాలు పంపులు లేదు అని నమ్ముతారండి. అంతేకాకుండా సమరయలు తినిన అది ఏదైతే ఆ బ్రెడ్ ఉందో, కనీసం వాటిని కూడా
చూడడానికి కూడా వారి ఆహారాన్ని చూడడానికి కూడా యూదులు ఇష్టపడరు. మరి అంతేకాకుండా ఇంకా కొన్ని కొంత కొన్ని వాటిలో ఈ విధంగా సమరయల గురించి ఉండండి. యూదులంట ఈ విధంగా ప్రార్థన చేస్తారంట. ఏమనంటే ప్రభువా నన్ను యూదు సమరయలుగా పుట్టించినందుకు నీకు స్తోత్రాలు ప్రభువాని ప్రార్థన చేస్తారంట. ఆ విధంగా యూదులు సమరయలను అసహించుకుంటారు. కానీ దేవుడు ఆ యొక్క రోజున ఆ యొక్క సమయంలో సమరయ ప్రాంతం గుండా ప్రయాణం చేశారు. ఆ సమరయ ప్రాంతం గుండా ఆ యొక్క సమయంలో మనకు అందరికీ తెలుసు కదండి, కాలి నడకన ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళవలసిన స్థితి. ఆ స్థితిలో యేసుక్రీస్తు ప్రభువారు సమరయ ప్రాంతం గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మిట్ట మధ్యాహ్నమైంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ అలసిపోయి బావి దగ్గర ఉన్నారు. అది ఒక దేవుని ప్రణాళిక అండి. ఆ బావి దగ్గర ఉన్నప్పుడు ఒక సమరయ స్త్రీ మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు ఆ బావి దగ్గరకు వచ్చింది. ఆ బావి దగ్గరకు వచ్చినప్పుడు ఆ సమరయ స్త్రీ ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వస్త్రధారణ చూసి ఆ యొక్క వస్త్రాలన్నిటినీ చూసి ఈయన యూదుడు అని గ్రహించిందండి. యూదా దేశం నుంచి వస్తున్న ఒక యూదుడు అని గ్రహించింది. ఆమెతో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. మొట్టమొదటిగా ఆ యొక్క సమరయస్త్రీ మాట్లాడడం మొదలుపెట్టిందండి. నీకు మా యొక్క వస్తువులు పట్టుకోవడం యూదులకు అసహ్యము, మా దగ్గర ఉన్న వాటిని తీసుకోవడం అసహ్యము, కాబట్టి నీకు తాగడానికి ఏదైనా ఉందా, తాగడానికి ఆ యొక్క చేదుకోవడం ఏదైనా ఉందా అని ఆవిడ అడిగింది. ఆవిడ అడిగినప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభువారు వారిద్దరూ ఆ యొక్క సంభాషణలు వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ మనం ఆ యొక్క వారిద్దరూ మాట్లాడుకుంటా ఉన్నారు. మాట్లాడుకుంటా ఉన్నప్పుడు ఆ యొక్క దప్పిక నాకు అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట చెప్పారండి. ఏమని చెప్పారు అంటే, నువ్వు దాహానికి మిమ్మల్ని అడుగుచున్న వాడెవరో తెలియకే నువ్వు అడుగుతున్నావు, నువ్వు దాహానికి మిమ్మల్ని అడుగుచున్న వారెవరో తెలియకే నువ్వు అడుగుతున్నావు అని చెప్పినప్పుడు ఆ యొక్క సమరయస్త్రి యేసుక్రీస్తు ప్రభువారిని ఒక క్వశ్చన్ వేస్తుంది. నువ్వు ఈ నీళ్ళ బావిచ్చిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడివా, యాకోబు కంటే గొప్పవాడివా అని చెప్పినప్పుడు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొంటాడు, కానీ నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరలా దప్పికొనడని చెప్పినప్పుడు, ఆవిడ లోకానుసారమైన ఆ నీళ్ల గురించి ఆలోచించి నాకు ఆ వాటర్ కావాలి, మరలా ఈ యొక్క సమయంలో ఈ యొక్క మిత్త మధ్యాహ్నం ఎవరికి కనబడకుండా నా అసహ్యమైన జీవితాన్ని ఎవరికి చూపించకుండా నన్ను అసహించుకుంటున్నారు, కాబట్టి మిట్ట మధ్యాహ్నం నేను రాకుండా ఆ వాటర్ నాకు కావాలన్నప్పుడు దేవుడు ఒక మాట అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి మాట అంటారు, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా అనినప్పుడు ఆవిడ ఒక సమాధానం చేస్తుంది. నాకు భర్త లేరు అనినప్పుడు, అవును నువ్వు నిజమే చెప్పావు, నీకు 4 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవారు కూడా నీ వారు కారు అని చెప్పగానే ఆవిడకు ఒక అర్థమైందండి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రవర్తగా ఆవిడ అర్థం చేసుకుంది. ఇక్కడ చూసినట్లయితే ఆవిడ యొక్క స్థితిని మనం ఒక్కసారి గమనిద్దామండి. ఆ యొక్క సమరయ స్త్రీ మిట్ట మధ్యాహ్నం ఎందుకండి ఆ బావి దగ్గరికి రావచ్చు, మో ఉదయమో లేకపోతే సాయంత్రం సమయమో ఆ బావి దగ్గరికి రావచ్చు, కానీ తన యొక్క పాపకరమైన జీవితం ద్వారా, తన యొక్క అసహ్యకరమైన జీవితం ద్వారా ఎవ్వరికి కనబడకుండా మిట్ట మధ్యాహ్నం ఎండలో తన ఒక్కతే ఆ యొక్క స్నేహితులు కానీ తన తోబుట్టులు కానీ ఎవరు సహాయం లేకుండా తను ఒక్కతే అక్కడికి వచ్చింది. ఎవ్వరు కూడా తన జీవితంలో యేసుక్రీస్తు గురించి తెలుసుకునే ఆస్కారం లేదు, తన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి లోక రక్షకుడు గురించి తెలుసుకునే ఆస్కారం ఆమె జీవితాన్ని బట్టి కానీ ఆమె యొక్క స్థితిని బట్టి కానీ సమరయలో పుట్టింది. ఎవ్వరు కూడా యూదులు సమరయలతో సాంగత్యం చేరు. అంతేకాకుండా ఆమె పాప జీవితంలో జీవిస్తుంది, ఎవ్వరు కూడా ఆ ఊరి ప్రజలే ఆమెతో సాంగత్యం చేరు. కానీ దేవుడు పాపంలో ఉన్న సమరయ స్త్రీ దగ్గరికి దేవుడు వెళ్ళారంటే, పాపంలో ఉన్న దేవుడు విడిచిపెట్టకుండా, అయ్యో తను సమరయురాలే నేను యూదునే అని దేవుడు అనుకోలేదు. తను పాపంలో ఉన్నది నేను తన దగ్గరికి వెళ్ళాలి అని తను అనుకోలేదు. తన శిష్యులు కూడా ఎందుకు ఈ మార్గంలో మనం వెళ్తున్నామని ప్రశ్నించలేదండి. వారు కూడా ఏ సేవమ్మడే ఆ మార్గంలోనే, యూదులైన వారు కూడా ఆ మార్గంలోనే ఆ యొక్క సమరయ ప్రాంతానికి వచ్చారు. ఆ విధంగా వచ్చిన తర్వాత ఆమె చెప్తా ఉంది, మా యొక్క ఆమెను దేవుడు ఒక విధంగా
సంబోధించారండి. ఏ విధంగా సంబోధించారో తెలుసా? ఆ పాపములో, ఆ సమరయ పట్టణంలో ఒక భయంకరమైన ఘోరమైన పాపములో నామ సమరయ స్త్రీని దేవుడు అమ్మా అని సంబోధించాడని మనం చూసినట్లయితే 4:21 అమ్మా అని సంబోధిస్తా ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని ఆవిడ ఆ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినప్పుడు ఆవిడ ఈ మాట అంటుందండి. క్రీస్తు అనబడిన మెస్సయ వచ్చినప్పుడు ఇవన్నీ నేను ఎరుగుతాను అన్నప్పుడు ఎవరైతే నీతో మాట్లాడుతున్నారో అతని ఆయనే నేనును క్రీస్తును అని చెప్పినప్పుడు అప్పుడు ఆవిడ ఆ ఈ మాటలు సంభాషణ జరుగుతా ఉన్నప్పుడు ఆయన శిష్యులు ఆహారం కోసం వెళ్ళిన శిష్యులు మరలా తిరిగి వచ్చినప్పుడు అప్పుడు వారు వచ్చినప్పుడు ఆమడ అక్కడ ఏ పని కోసం వచ్చిందో ఆ పనిని వదిలేసి పరిగెత్తుకుంటూ పట్టణములోనికి వెళ్ళిపోయిందండి. పట్టణములోనికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలందరికీ వార్తను చెప్పడం మొదలుపెట్టింది. ఈయన క్రీస్తు కాడా, వచ్చి చూడండి, నాకు ఏదైతే నేను ఏదైతే చేశానో నా గురించి సమస్తాన్ని చెప్పారు, ఈయన క్రీస్తు కాడా అని చెప్పినప్పుడు కొంతమంది ఆమె మాటల ద్వారా నమ్మారు, క్రీస్తునందు విశ్వాసం ఉంచారు. చాలా మంది అక్కడ యేసుక్రీస్తు ప్రభువాని వారు బతిమలాడుకున్నారండి. ఇంకా 2 రోజులు మా యొక్క పట్టణంలో, సమరయ పట్టణంలో ఉండమన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఇంకా 2 రోజులు ఆ పట్టణంలో ఉంది. ఊరు అంతా ఆమె గురించి ఏం చెప్పారంటే, నువ్వు చెప్పిన బట్టి కాదు కానీ యేసుక్రీస్తుని మేము చూసి ఆయన మాటలను బట్టి ఈయనే లోకరక్షకుడు, ఈయనే నిజమైన దేవుడు అని మేము నమ్ముతున్నామని చెప్పారు. చూసారండి, యేసుక్రీస్తు ప్రభువారు పాపంలో ఉన్న సమరయ స్త్రీ దగ్గరకు వచ్చారు. అప్పటి వరకు ఆవిడ ఒక పాపంలో జీవిస్తూ ఉంది, ఒక విలువలేని జీవితం ఆవిడ జీవితం. కానీ ఇప్పుడు ఆవిడెవరో తెలుసా అండి? సమరయ పట్టణం అంతా వాక్యాన్ని, సువార్తను అందించిన ఒక పాస్టమ్మ గారండి. ఎంత గొప్ప ధన్యత అండి! దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. నీ పాపాన్ని చూసి, నీ యొక్క పాప జీవితాన్ని చూసి ఈ లోకంలోని ప్రజలు నిన్ను దూరం పెట్టేశారేమో, ఈ లోకంలోని ప్రజలు నిన్ను నీతో మాట్లాడకుండా అసహించుకుంటున్నారేమో, నీతో మాట్లాడమే ఒక అసహ్యమైన కార్యమేమో, కానీ దేవుడు దూరం పెట్టడు. ఆవిడ స్థితిని మనం ఒకసారి చూసినట్లయితే, పాపంలో ఉంది సమరయ స్త్రీ, ఆవిడ జీవితాంతము సువార్తను ఆవిడ దగ్గరికి కూడా రాలేని స్థితిలో ఉన్న దగ్గరకు, ఆవిడ దగ్గరకు దేవుడు వచ్చి ఒక విలువలేని జీవితాన్ని, దేవుడు ఒక విలువైన జీవితంగా, ఒక అసహ్యకరమైన జీవితాన్ని దేవుడు తీసివేసి ఒక విలువైన జీవితంగా ఆవిడ దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుని, నువ్వు నిజమైన దేవుని మాకు పరిచయం చేశావని ఆమెను తరతరాలుగా చెప్పుకునే గొప్ప స్థితిని దేవుడు అనుగ్రహించారు. నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావు, ఏ పాపంలో బాధపడుతున్నావు, దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు, దేవుడు నీ దగ్గరకు వస్తున్నారు. ఆ మిట్ట మధ్యాహ్నం ఎవరూ లేనప్పుడు ఆ సమరయ స్త్రీ దగ్గరికి దేవుడు ఏ విధంగా వచ్చారో, ఇప్పుడు నీ దగ్గరికి దేవుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఆ పాపాన్ని విడిచిపెట్టే ఈయనే లోకరక్షకుడని అంగీకరించి ఆ పాపానికి దూరమై అనేకమైన గొప్ప ఆశీర్వాదం కోసం, నిన్ను ఒక విలువైన జీవితం కోసం దేవుడు నిన్ను సృష్టించారని గ్రహించి ఈ పాపాన్ని విడిచిపెట్టి దేవుడి వైపు తిరుగు. ఎలా అయితే సమరయ స్త్రీ ఆ యొక్క ముందు 2 రోజుల వరకు ఒక పాప జీవితం, ఆమెతో ఎవరు మాట్లాడొద్దని ఊరు వారు చెప్పుకున్నారో, ఆ 2 రోజుల తర్వాత ఊరంతటికి సువార్తను ప్రకటించిన ఒక సువార్తిక రాలిగా, ఆ గొప్ప వ్యక్తిగా ఆమెను నిలవబెట్టాడు దేవుడు. అంత గొప్ప కార్యాన్ని అంత తక్కువ సమయంలోనే దేవుడు చేయగల గొప్ప సమర్థుడు. ఆయన వైపు తిరుగు. ఈ వారం యొక్క మన యొక్క వాక్య ప్రసంగ అంశం, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, నీవు పాపంలో ఉన్నా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. అవునండి, మనం పాపంలో ఉన్నా కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. రెండవదిగా, నీవు దేవునికి దూరమైన దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. అవును, ఈ వాక్యము ఎవరితో మాట్లాడుతుందంటే, ఈ పాయింట్, మనం దేవుని శక్తిని అనేక సార్లు అనుభవిస్తామండి. ఒక క్రైస్తవ జీవితంలో, ఒక ఆధ్యాత్మికంగా మనం దేవుని శక్తిని, సన్నిధిని, ఆయన గొప్పతనాన్ని ఎన్నో సంవత్సరాల నుంచి అనుభవిస్తూ ఒక కష్టమైన పరిస్థితి, ఒక క్లిష్టమైన స్థితి, ఒక పరీక్ష వచ్చినప్పుడు సడన్గా మనం ఏమైపోతాం తెలుసా? దేవునికి దూరం అయిపోతాం. ఆ ఇంకా ఏం దేవుళ్ళే, ఇంకా ఈ కార్యాన్ని చేయలేదు, ఇంకా ఏం జరుగుతుందిలే అని మనం ఒక భయంకరమైన స్థితిలో దేవుడికి దూరం అయిపోయే స్థితి మనకి కలుగుతుంది. ఆ స్థితి కలిగినప్పుడు కూడా దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టాడండి. దేవుడికి దూరమైనా కూడా నువ్వు
దేవుడు విడిచిపెట్టాడు. ఒక వ్యక్తి గురించి తెలుసుకుందామండి, ఆయన ఎవరో కాదండి, పేతురు. మత్తయి సువార్త 26వ అధ్యాయము మనం చూసినట్లయితే, అక్కడ పులేని రొట్టెల పండుగ మొదటి దినమందు పస్కాను భుజించుటకు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులందరూ ఉన్నప్పుడు, పులిని రొట్టెల పండుగ పస్కా మొదటి దినమున పస్కాను భుజించుటకు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర శిష్యులందరూ ఉన్నప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభువారు మలికిన మాట మత్తయి సువార్త 26వ అధ్యాయము 32వ వచనం అండి. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమే అభ్యంతర పడుదరనెను. 26:31 ఏసే ఏం చెప్తున్నారంటే, అక్కడ ఈ రాత్రి ఆ శిష్యులందరికీ చెప్తున్నారండి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడతారు, మీరు నాకు తెలీదు అని అని ఏదో ఒకటి మాట్లాడతారు, నా గురించి క్వశ్చన్ మార్క్ చేసుకుంటారు, ప్రశ్నగా మాట్లాడతారు అని చెప్పినప్పుడు వెంటనే పేతురు ఏం చెప్తారో తెలుసా అండి. 33వ వచనంలో మనం చూసినట్లయితే, నీ విషయమై అందరూ అభ్యంతర పడినను, నేను ఎన్నటికీ అభ్యంతర పడను అని ఆ యేసుక్రీస్తు వారికి పేతురు సమాధానం చెప్తారండి. కానీ దేవుడు ఏం చెప్తారంటే, ఈ రాత్రి కోడి కుయ్యక మునుద్వే 3 సార్లు నువ్వు ఎవరో, నువ్వు నన్ను ఎరగవని నువ్వు చెప్తావు పేతురు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తారు. ఇదంతా అయిపోయిందండి, తర్వాత అయిపోయింది. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారు, మరణించారు, తిరిగి లేచిన తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత అప్పటి వరకు 33.5 సంవత్సరాల వరకు యేసుక్రీస్తు వారి దగ్గర అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చూసిన ఆ యొక్క పేతురు ఆ యొక్క శిష్యులందరూ ఏం చేశారంటే, మరలా వారి యొక్క పనిలోనికి వెళ్ళారు. వారి యొక్క పని ఏంటండి, వారి యొక్క వృత్తి ఏంటి, చేపలు పట్టడం. మరలా వారి యొక్క వృత్తిలోనికి వెళ్ళిపోయారు. మరలా వారి యొక్క వృత్తిలోనికి వెళ్ళినప్పుడు యోహాను సువార్త 12వ అధ్యాయంలో వారందరూ అనేక మంది, కొంతమంది శిష్యులు, జబదే కుమారులు, పేతురు, వీరంతా కూడా ఆ గలిలియా సముద్రం దగ్గర, ఆ సముద్రం దగ్గర వాళ్ళు బాగు చేసుకొనుచు ఉండగా పేతురు అంటాడు, నేను మరలా వల వేయడానికి వెళ్తున్నాను, మరలా నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను అని చెప్పినప్పుడు రాత్రి వాళ్ళందరూ వెళ్ళారండి. ఎంతో ప్రయాసపడుతున్నారు, ఆ ప్రయాసకు ప్రతిఫలం దొరకట్లేదు, ఎంతో ప్రయాసపడుతున్నారు, ఎవ్వరికీ కూడా వారికి చేపలు దొరకట్లేదు, వారు ఎంతగానో ప్రయాసపడ్డారు. కానీ ఒక స్వరం వారు విన్నారు, మీరు ఆ వలను కుడి ప్రక్కకు వేయండి. మీరు ఆ వలను కుడి ప్రక్కకు వేయినప్పుడు వారు ఎవరో ఏసై ఎవరో తెలియకుండానే ఆ వలను వారు కుడి ప్రక్కకు వేసినప్పుడు విస్తారమైన చేపలు, వారు రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ తెల్లవారుజామున దేవుని స్వరం విని ఆ వలను కుడి ప్రక్కకు వేసినప్పుడు విస్తారమైన చేపలు వారికి పడినప్పుడు అప్పుడు గ్రహించారండి, యేసుక్రీస్తు ప్రభువారు మమ్మల్ని మా దగ్గరకు వచ్చారు అని చెప్పి. అప్పుడు పేతురుతో అంటున్నారు, అప్పుడు పేతురు యేసు దగ్గరకు వెళ్ళి క్షమించు ప్రభా అని అడిగినప్పుడు పేతురుతో అని అడుగుతున్నారు, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా, అందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని చెప్పినప్పుడు, ప్రేమిస్తున్నాను ప్రభా. అక్కడున్న శిష్యులు ఎవ్వరిని అడగలేదండి దేవుడు, అక్కడున్న శిష్యులు ఎవ్వరిని అడగలేదు, మిగతా శిష్యులు ఉన్నారు, యేసుక్రీస్తు వారు ఎవ్వరిని అడగలేదు. కానీ పేతురు దగ్గరికి వచ్చి యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు ఆ యొక్క పేతురు చెప్తారండి, నేను ప్రేమిస్తున్నాను, నువ్వు ఎరుగుదో ప్రభా అని అడిగినప్పుడు అని చెప్తారు. మరలా రెండవసారి దేవుడు అడుగుతారు, యోహాను కుమారుడైన సీమోను, నేను నన్ను ప్రేమిస్తున్నావా, ప్రేమిస్తున్నాను ప్రభా, ఆ విషయం నీకే తెలుసు అని దేవుడు చెప్తారు. ఈ విధంగా 3 సార్లు దేవుడు ఆ యొక్క మాటను దేవుడు తెలియచేస్తారండి, కదా అండి. 3 సార్లు దేవుడు నాకు తెలియదు ఎవరు అని చెప్పినప్పుడు 3 సార్లు దేవుడు ఆ యొక్క మాటను తీసుకొచ్చి ఎవరిని అడగలేదు, కానీ పేతురు దగ్గరకే దేవుడు వచ్చి ఉన్నారు కదా. మనం చూసినట్లయితే 3వ పాయింట్ ఏంటి అంటే, మనము దేవుని వైపు తిరగాలి. అవునండి, నువ్వు ఏ పాపంలో ఉన్నావో, ఎటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నావో, నన్ను ఇంకెవరు క్షమించలేరు అని లోకాన్ని చూస్తున్నావేమో, లోకం కాదు నిన్ను సృష్టించిన సృష్టికర్త వైపు చూడు. ఆయన నీ పాపాలను క్షమించగల గొప్ప దేవుడు, ఆయన నీ పాపాలను క్షమించి నిన్ను హత్తుకొని ఒక విలువైన జీవితాన్ని ఇవ్వగలిగిన గొప్ప దేవుడు, ఆయన వైపు నువ్వు చూడాలి. కానీ ఈ మనుషులు ఇవ్వలేని ఆశీర్వాదం వైపు, ఈ మనుషులు ఇవ్వలేని విలువ వైపు నువ్వు చూసి, వారిని చూస్తూ నువ్వు కృంగిపోతా ఉంటే నువ్వు ఏమీ సాధించలేదని దేవుడు, ఈ దేవాతి దేవుడు చెప్తున్నారు. నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా దేవుడి వైపు నువ్వు చూడగలిగితే, దేవుడి మీద నువ్వు ఆశీర్వాద ఆధారపడగలిగితే,
ఆయన విడిచిపెట్టను అన్నారు కాబట్టి ఆ పాపాన్ని విడిచిపెట్టు ఎన్నో అద్భుతాలు చూసిన నీవు దేవుడి వైపు తిరుగు దేవుడు నిన్ను హత్తుకుంటారు ఒక వాక్యం ఉంది కదా అండి నిన్ను విడువను ఎడబాయను అన్న దేవుడే నిన్ను హత్తుకొని నిన్ను లేవనెత్తి విలువలేని నీ పాప జీవితంలో నుంచి అందరూ ఆశ్చర్యపోయే రీతిలో నిలబెట్టగల గొప్ప దేవుడు మనం ప్రార్థన చేసుకుందామండి సర్వోన్నతుడ సర్వాధికారి పరిశుద్ధాత్మదేవ ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూసి ప్రభా పాపం చేశానయ్యా తప్పు చేశాను ప్రభా అని లోకం వైపు చూస్తూ బాధపడుతున్నారు లోకం మాది కాదయ్యా శాశ్వతం కాదు నీ సన్నిధిలో మేము మొరపెడుతున్నామయ్యా నువ్వు ఎన్నడూ విడిచిపెట్టను అని చెలవిచ్చావయ్యా నీ సన్నిధిలో మమ్మల్ని మేము సరి చేసుకొని తండ్రి ఆశీర్వాదకరం లేని జీవితం నుంచి పాపం నుంచి మేము విడుదల పొంది తండ్రి నీలో అత్యధికమైన ఆశీర్వాదాన్ని మేము పొందడానికి మాకు సహాయం దయచేయండి ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో నువ్వు క్షమించలేని పాపం ఈ లోకంలో లేదయ్యా రాదయ్యా ఇక రాబో ప్రభా అటువంటి విషయాన్ని గ్రహించి నీ సన్నిధిలో మొరపెట్టి ఆ పాపం నుంచి విడుదల పొంది సర్వశక్తిమంతుడ నీలో నిలబడడానికి మా అందరికీ సహాయం దయచేయండి నువ్వెన్నడూ విడిచిపెట్టవని మాతో మాట్లాడిన సర్వాధికారి నీలో నిలబెట్టండి అయ్యా నీ నామాన్ని ఘనపరుచుకోనండి పరిశుద్ధాత్మదేవ నీ కృపా రెక్కల క్రింద భద్రపరిచి తండ్రి సమరశ్రీలాగా పేతురులాగా ఎంతమంది జీవితాలు ఉన్నాయో వారందరినీ సరిచేసి నిలబెట్టుదేవా నీ నామ మహిమార్థము కాచి కాపాడయ్యా బలపరచు దేవా నిలబెట్టండి నీ గొప్ప కృపలో వర్తిల్లింప చేయండి ఆశీర్వదించండి మేము ప్రతి ఒక్కరికి ప్రశ్న ఏమో తండ్రి నేను మేము మీకు మమ్మల్ని సృష్టించిన నీకు మేము మా జీవితాలు ప్రశ్న కాదయ్యా ప్రభా మమ్మల్ని విడిచిపెట్టవని మాతో మాట్లాడిన దేవా అందరితో మాట్లాడిన దేవా నీకు కోట్లాది కృతజ్ఞతలు నిలబెట్టండి బలపరచండి నువ్వే సహాయంను దయచేసి నీ కృపలో వర్ధిల్లింప చేయగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్ 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 చూశారు కదండి దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడండి ఆ విషయాన్ని గ్రహించి ఎంతో సంతోషంగా ఆయన పాద సన్నిధిలో ప్రభా నేను పాపంలో ఉన్నాను కానీ ఆ పాపాన్ని విడిచిపెడుతున్నాను నీ పాద సన్నిధికి వస్తున్నాను నన్ను ఆశీర్వదించయ్యా నాకు ఆ పాపం మీద అధికారం లేకుండా కేవలం నీ మీద మాత్రమే నీకు మాత్రమే నా జీవితానికి అధికారం ఉందని ఆయన పాదాలు పట్టుకొని నువ్వు దేవుణ్ణి అడగగలిగితే దేవుడు నిన్ను విడిచిపెట్టడన్న వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేరుస్తారని ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదింపబడుతున్నారని తెలియజేస్తున్న విధానాన్ని బట్టి కోట్లాది కృతజ్ఞతలు మీ స్నేహితులకు బంధువులకు పరిచయం చేయండి నా గురించి ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి దేవుడు నువ్వు ఏ స్థితిలో ఏ పాపంలో ఉన్నా ఆయన శక్తిని అనుభవించి దేవుడికి దూరమైనా కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టడు అని నువ్వు నమ్మగలిగితే మరలా దేవుడు నూతనంగా నీ జీవితాన్ని గొప్పగా ఆశీర్వదించగలడని దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నారు ఈ యొక్క విషయాన్ని నువ్వు ఎప్పుడు మర్చిపోవద్దు కృంగిపోవద్దు ఈ లోకం వైపు నువ్వు చూడొద్దు దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించి అనేక మందికి ఒక ఆశీర్వాదకరంగా చేయనుగాక దేవుడు నిన్ను గొప్పగా నిలబెట్టునుగాక ఆమేన్ 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 ఈ సీనా స్ట్రే